కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో 5 రోజుల నుండి మంచినీళ్లు రావడం లేదని రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహిస్తున్న మహిళలు. ఊట్లపల్లి గ్రామంలో గత 5 రోజుల నుండి మంచినీళ్లు రావడం లేదని మహిళలు రహదారిపై ఖాళీ బిందెలతో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ధర్నా నిర్వహించారు. సెక్రటరీ శ్యామ్ కుమార్ ఎంత సర్ది చెప్పినా వినలేదు. సర్పంచ్ వచ్చి మాకు హామీ ఇస్తే తప్ప మేము ఇక్కడ నుండి కదలమని భీష్మించుకొని కూర్చున్న మహిళలు 2 గంటల తర్వాత సర్పంచ్ వచ్చి ఎంత సర్ది చెప్పినా మహిళలు వినలేదు. సర్పంచ్పై మహిళలు, ఈ 4 సంవత్సరాలలో మీరు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు, మీరు అశ్వరావుపేటలో ఉంటారు, సెక్రటరీ కూడా మాకు అందుబాటులో ఉండరు, గుమస్తా ఉన్నా లేనట్టే, మేము ఎవరిని అడగాలి అంటూ సర్పంచ్ను రోడ్డుపై నిలదీసిన మహిళలు, మీ పాలన బాగలేదు, మాకు ఏ న్యాయం జరగడం లేదంటూ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఎస్ఐ చెల్ల అరుణ మహిళలతో మాట్లాడుతూ, మీకు తప్పనిసరిగా మంచినీళ్లు వచ్చే విధంగా అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన మహిళలు. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. ఎందుకంటే మంది ఆడళ్ళు నిలుతున్నారంటే గ్రామ పంచాయతీ అసలు సర్పంచ్ ఉన్నారా లేదా? అసలు దీనికి కారణం ఎవరు? వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేస్తారా? దాంట్లో నిండి నాకు బురద ఏమి వస్తుంది? సరిగా నీళ్లు కూడా రాలేదు. ఎందుకంటే మంది చిన్నపిల్లలు కూడా చూడు, వాటర్ ట్యాంక్ కోసం నీళ్లు కోసం రోడ్డు రోజుగా కూలి చేస్తే వాళ్ళు 10 రూపాయలు పెట్టి నీళ్లు కొనలేరు, 30 రూపాయలు పెట్టి కూలింగ్ వాటర్ కూడా కొనలేరు. రోజు పనిచేస్తే వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తారు? డైలీ కూలికెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళు నిందించుకోవాలా? ప్రతి ఒక్కరు ఎలాగే చేస్తా ఉంటారు. ఆ ఊళ్ళో వాటర్ బిల్లో 5 రోజుల నుండి వాటర్ రావట్లేదు. దానికి కారణం ఆడవాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది. కూడా పంచాయతీ వాళ్ళు కూడా ఎవరు కూడా సర్పంచ్ వాళ్ళు కూడా దీనికి సహకరించలేదు. గుమస్తా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వింటలేదు. దానికి కూడా ఏ కారణం కూడా చెప్తలేదు. కొంతమంది ఆడలు కూడా వాటర్ కోసం ఇలా ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం మీరు కూడా కొద్దిగా సహకరిస్తారని చూస్తున్నాం. ఓటర్ మీద వాటర్ పెట్టి వాటర్ పైప్ లో నిండి మొత్తం నీళ్లు మొత్తం లాగిచ్చేస్తున్నారు. దానివల్ల వారం ఇల్లుకి నీళ్లు రావట్లేదు, ఆగిపోతుంది. 5 గంటల పాటు రావట్లేదు. అరగంటకి నీళ్లు ఆగిపోయి కొంచెం కొంచెం ఎత్తుకున్న వాళ్ళు నీళ్లు రాకుండా ఉంటున్నాయి. అందువల్ల ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ గురించి కూడా తెలుసుకొని వాళ్ళ గురించి చెప్పండి. మీరు వాటర్ అవ్వలేని రోడ్డు మీద ఉంటున్నారు. సర్పంచ్ కలిసి మాకు కోటిపల్లి గ్రామంలో ఉన్న వాళ్ళు ఆడవాలి కాబట్టి ఇలాగ వాటర్ సాయం చేస్తారని కోరుతున్నాను. నా పేరు మడకం వెంకటరమణ. 4 రోజుల పాటు నీళ్ళు రావట్లేదండి. మంచి నీళ్ళకి నీళ్ళు లేవు. ఒంటేళ్ళకి వెళ్దామంటే పడుకోవడానికి నీళ్ళు లేవు. పండుకోవడానికి బండ్లు తెలిసారు. వాళ్ళకి తానాలకి నీళ్ళు లేవు. ఎలా పంపాలండి? మేము చెప్పండి ఎలా పంపాలి? ఒక్క పూట అదైనా 2 బిందలు 3 బిందలు తప్ప ఎలాగండి చెప్పండి? ఇంత జనం కట్టి ఏం చేయాలి చెప్పండి? పొద్దున సాయంత్రం అయినా వదలాలి కదా. మీరు 2 బిందలు వదిలితే మాకేం జరిపోతుంది? 10 మంది ఇంటి పండు నీళ్ళ పండు వసూలు చేస్తుంటే అది మేము కడతాను కదండి. చెప్పండి నీళ్ళు కావాలండి. తెలిసిందంటే ఇప్పుడు కంటి కనపడతాడు. సర్పంచ్ అయినా మేము ఓట్లేసిన కానీ ఇదే పరిస్థితి అండి మాది. మేమేం చేయాలి చెప్పండి? ఎవరిని ఎవరు 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 వచ్చినా అదే సమాధానం. ఏ రోజైనా వచ్చి చూడలేదు మా సమస్యలు. ఇప్పుడు ఓటేసినప్పుడు అమ్మ ప్రెసిడెంట్ గారు దండాలు పెట్టారు. ఏం చేయాలి చేయండి మీ ప్రెసిడెంట్ గారు? మేము ఎన్ని రోజులు పోరాడాలి చెప్పండి? ఎన్నిసార్లు మేము ఆమె ప్రెసిడెంట్కి చెప్పాము? మేము ఇది 4 సంవత్సరం ప్రెసిడెంట్. ఏ రోజైనా అమ్మ మీకు ఇది వస్తుందా ఇది లేదా ఏ రోజైనా అడిగిన పాపం లేదు. ఆడాలా ఆడవాళ్ళ సమస్య చూసుకోవాలా వద్దా? చూడకోకుండా ఏదో ఎక్కడో ఉండి సమస్యలు చూడకోకుండా నువ్వు గెలిపించావు అంటే ఎందుకు గెలిపించావు? మేము ఈ సమస్యలు చేయటానికే కదా మేము గెలిపించింది. ఎందుకు మరి?
ముప్పై సంవత్సరాలుగా మీకు ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ అందిస్తున్న నమ్మకమైన సంస్థ మమతా గోల్డ్. పసుపు, కారం పొడి, ధనియాల పొడి, నాణ్యమైన మిరపకాయలు మాత్రమే సేకరించి ఆధునిక యంత్రాలతో కారం పట్టి అధునాతన ప్యాకింగ్ తో మీకు అందుబాటులో ఉంచుతుంది. మమతా గోల్డ్ పచ్చళ్ల కోసం ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసిన తొడిమెలు తీసిన కారం పొడి, పసుపు, ధనియాల పొడి. మమతా గోల్డ్.